ఇంట్రాక్షన్ లెవెల్ జీరో, అంటే పిల్లలు తప్ప అసలు ఇంట్రాక్షన్ ఎవరితో లేదు. సో ఇవన్నీ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ నుంచే బిల్డ్ చేసుకోవాలి. యూ షుడ్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది వెరీ ఇంపార్టెంట్. సెకండ్, యాజ్ యూ సెడ్, టెక్నాలజీ ఈజ్ చేంజింగ్ అట్ అ ఫాస్ట్ పేస్. సో ఇప్పుడు ఆల్ ది మోర్ వై ఎనీ బ్రాంచ్, ఇప్పుడు ఏ బ్రాంచ్ అని తీసుకునివ్వండి, ఏఐ యూ కాంట్ ఎస్కేప్. ఏఐ గురించి స్కిల్స్ అనేవి కంపల్సరీగా నేర్చుకోవాలి. బీట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవ్వనివ్వండి, ఎల్ఎల్ఎం అవ్వనివ్వండి, అండ్ బేసిక్ కంప్యూటింగ్. ఇప్పుడు చాలామంది ఏంటి, ఇంజనీరింగ్ తీసుకునే వాళ్ళందరికీ మ్యాథ్స్ ఓరియంటేషన్ ఉంటుంది, అంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటారు. బట్ ఆ మ్యాథ్స్ కూడా సబ్జెక్ట్ లైక్ స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ, అవన్నీ డీటెయిల్డ్గా నేర్చుకోవాలి. సో ఇవి వీటి మీద ఈ బేసిక్స్ ఫండమెంటల్స్ అలాంగ్ విత్ ఏఐ అండ్ కోడింగ్ అనేది నేర్చుకోవాలి. ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ కోడింగ్ అయితే కంపల్సరీ. ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఈ స్కిల్స్ కూడా ఓవర్ నైట్ రావు, ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టు మాస్టర్. సో అది చేసి అండ్ కాలేజెస్లో జాయిన్ అయినప్పుడు కాలేజ్ మీదనే రిలై అవ్వకుండా, మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉంటాయి బయట, వాటి మీద వీ కెన్ హ్యావ్ ఎ సపరేట్ డిస్కషన్. బట్ దే హ్యావ్ టు ఇంప్రూవ్ దర్ స్కిల్స్ అండ్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ అపియరింగ్ ఫర్ ఇంటర్వ్యూస్. అంటే ప్లేస్మెంట్స్ ముందర ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి. ఇంటర్న్షిప్ పైసల గురించి ఆలోచించకూడదు, ఫ్రీ ఇంటర్న్షిప్ ఉన్నా కానీ వాళ్ళు చేసి ఆ ఎక్స్పోజర్తో వాళ్ళు నేర్చుకుంటారు, నేర్చుకుని ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే దే విల్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ ప్లేస్మెంట్, అండ్ వాళ్ళకి మార్కెట్ కండిషన్స్, నేను చెప్పిన ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవ్వవు. గుడ్ స్టూడెంట్స్ ఆర్ స్టిల్ గెటింగ్ వెరీ గుడ్ ప్యాకేజెస్.